అందరికీ నమస్కారం. నా పేరు ఆకెళ్ళ బాలభానం. నేను ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుండి వచ్చాను. నేను మొదటి మహిళా శతావధానిని ప్రపంచంలోనే, అలాగే ఏకైక మహిళా ద్విశతావధానిని కూడా. వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ప్రథమ మహిళా శతావధానిగా నాకు స్థానం ఉంది. నేను నా అమెరికాలో అసాధారణం చేసినటువంటి మొట్టమొదటి మహిళను కూడా నేనే. జూలై 1-2 తారీఖుల్లో మన నాటా సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి తెలుగు సాహిత్య వేదికలో నాకు అవధానం చేయగలిగే అవకాశం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. అవధానం తెలుగువారి ఆస్తి. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినది. ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్టుగా మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ తెలుగు అవధానాన్ని మనం అమెరికాలో, విదేశాల్లో కూడా చాటి చెప్పగలగడం ఎంతో ఆనందదాయకం. అందుకు సహకరిస్తున్న మన తెలుగుదనాన్ని తెలుగు వాళ్ళందరికీ కూడా పంచుతూ ఉన్నటువంటి నాటా సంస్థ వారికి ముఖ్యంగా నేను శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జూలై 2 తారీఖున నా అష్టావధానం కార్యక్రమం ఉంది. అష్టావధానం అంటే 8 అంశాలు ఉంటాయి. అష్ట అంటే 8. సమస్య, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, అప్రస్తుత ప్రసంగం, ఈ రకంగా 8 రకాలుగా పృచ్ఛకులు అడిగినటువంటి వాటికి పద్య రూపంలో సమాధానాలు చెప్తూ చివరికి ఆ పద్యాన్ని ధారణ చేసేటటువంటిది అష్టావధానం. ఇది ఒక ఏకాగ్రతకి, సృజనాత్మకతకి, ధారణాశక్తికి సంబంధించినటువంటి విషయం. ఇది మనం చూస్తే కలిగేటటువంటి ఆనందము, అలాగే అభ్యాసం చేస్తే కలిగేటటువంటి సృజనాత్మకత ఇలాంటివి పెరగడం లాంటివి ఇంకా ఎంతో మనకి ఉపయోగాలు ఉన్నాయి అవధానం వల్ల. అంచేత ఈ కార్యక్రమాన్ని 2 నాటా వేదికకి వచ్చి మీరందరూ కూడా ఆస్వాదిస్తారని, చూసి ఆనందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే.